మహాబలి రాక్షసుడు నాల్గవ భాగం విజయదత్తుడు రాక్షసకన్యతో మనిద్దరం కలిసి మీ నాన్నను చంపేయడమే అని అన్నాడు ఆ మాటలకు రాక్షసకన్య శిలాప్రతిమలాగా ఉండిపోయింది నీకిష్టం లేకపోతే వద్దులే పౌర్ణమి నాడు ప్రాణాలు పోగొట్టుకునేది నేనే కదా నీకేమిటి బాధ అని విజయదత్తుడు బాధపడుతూ అన్నాడు రాక్షసకన్య తెప్పరిల్లి అలా అనగు రాకుమారా నిన్ను పోగొట్టుకోలేను అలాగని మా నాన్నని కూడా చంపుకోలేను గొప్ప చిక్కే వచ్చిందే అని అన్నది ఏ పిచ్చిపిల్ల మీ నాన్న ఇవాళ్ళుంటాడు రేపుండడు జీవితాంతం నిన్ను పోషించవలసింది నేనే కదా అటువంటి నా కోసం మీ నాన్నను వదులుకోలేవా వదులుకోలేకపోతే అతను నన్ను దేవికి బలి ఇచ్చేస్తాడు ఆ తర్వాత జీవితాంతం ఏడుస్తూ నిద్రాహారాలు మాని ప్రాణాలు పోగొట్టుకునేది నువ్వే కదా చూడు మీ నాన్నని నువ్వే చంపనవసరం లేదు అతన్ని నేనే చంపుతాను అప్పుడు నీకు పితృహంతకురాలు అనే నెపం రాదు తెలిసిందా అని విజయదత్తుడన్నాడు రాక్షసకన్య చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయింది నీకు నా మీద ప్రేమ ఉందనుకున్నాను నాకంటే నీకు మీ నాన్నే ఎక్కువైనప్పుడు నా మీద ప్రేమ ఉన్నట్టు చెప్పడం దేనికి అని విజయదత్తుడు కోపం అభినయిస్తూ అన్నాడు రాక్షసకన్య అతడి నోరు మూసేసి అంత మాట నాకు ప్రభు తండ్రి అన్న మమకారం కొద్దీ అలా మాట్లాడానే తప్ప నీ మీద లేక కాదు సరే మా నాన్నని చంపేద్దాం ఏం చెయ్యమంటావో చెప్పు నువ్వు అగ్నిలో దూకమన్నా దూకేస్తాను అని రాక్షస కన్య అన్నది నువ్వు అగ్నిలో దూకితే నేను ఒంటరివాణ్ణయిపోను అదేం వద్దు కాని మీ నాన్న ప్రాణాలు ఎందులో ఉన్నాయో ఆ రహస్యం మాత్రం తెలుసుకో చాలు రాక్షసులు తమ ప్రాణాలను ఎవరికీ తెలియని రహస్య స్థావరంలో ఉంచుతారని నాకు తెలుసు అది కనుక్కోముందు అన్నట్టు పౌర్ణమి ఎప్పుడు అని విజయదత్తుడు అడిగాడు రాక్షస రాక్షసకన్య ఏవో గుణించుకుంటూ వేళ్ళు లెక్క పెట్టుకొని ఓ ఇంకా వారం రోజులున్నది అని అన్నది మనకా వ్యవధి చాలదు నువ్వా రహస్యాన్ని త్వరగా తెలుసుకోవాలి అని విజయదత్తుడన్నాడు తప్పకుండా తెలుసుకుంటాను కానీ మా నాన్న చనిపోయిన తర్వాత నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదా అప్పుడు మా నాన్న లేక నువ్వు లేక నేను దిక్కులేని దాన్నైపోతాను అంటూ రాక్షసకన్య కంటతడి పెట్టుకున్నది రాక్షసకన్య మాటలకు విజయదత్తుడు ఎంతో బాధపడ్డాడు అయినా ఆమెను మోసం చేయక తప్పదు నన్ను నేను రక్షించుకోవాలి తర్వాత మణిమేఖలను రక్షించాలి అని అనుకుంటూ పైకి మాత్రం సుందరి నువ్వేం దిగులు పడకు నీకొక ఆధారం చూపిస్తాను అని అన్నాడు ఆధారం ఎవడికి కావాలి నువ్వు నన్ను అగ్నిసాక్షిగా వివాహం చేసుకోవాలి అలా మాటిస్తేనే నేనా రహస్యం తెలుసుకుంటాను అని రాక్షస అన్నది విజయదత్తుడు ఆలోచించి సరే నిన్ను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేస్తున్నాను అని అన్నాడు అది విన్న తర్వాత రాక్షసకన్య చెంగున లేచి లేడిలా గెంతుతూ మందిరం వదిలి బయటికి వెళ్ళిపోయింది విజయదత్తుడు ఏదో ఆలోచిస్తూ రాక్షసకన్య తెచ్చిన భోజనాన్ని తినడం ప్రారంభించాడు ఇంతలో ఎక్కడికో వెళ్లిన మహాబలి రాక్షసుడు తిరిగి వచ్చాడు అతడి కోసం రాక్షసకన్య ఎన్నో రుచికరమైన మాంసపు వంటకాలు తయారు చేసి సిద్ధంగా ఉంచింది మహాబలి రాక్షసుడు వస్తూనే ఆవురావురంటూ వాటన్నిటినీ తినేసిన తర్వాత రాక్షస కన్య ఒక పెద్ద గిన్నెలో ద్రాక్షసారాయి పోసి వాడి చేతికిచ్చింది మహాబలి రాక్షసుడు దాన్ని గుటగుట ఒక్క గుక్కలో తాగేసి బేవుమంటూ తేంచాడు రాక్షస కన్య గిన్నె నిండా మళ్ళీ మధు నింపింది రాక్షసుడు ఈసారి కూడా దాన్ని పూర్తిగా తాగేసి ఇటూ ఊగటం ప్రారంభించాడు మత్తు తలకెక్కిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత రాక్షసకన్య నెమ్మదిగా తండ్రి పక్కన కూర్చున్నది ఏమిటి తల్లి ఇవాళ ఇంత అద్భుతంగా వంట చేశావు ఏదైనా విశేషముందా అని రాక్షసుడు కూతుర్ని అడిగాడు లేదు నాన్న నేను తప్ప నిన్ను ఆలనా ఆలనాపాలనా చూసేవాళ్ళెవరున్నారు చెప్పు అలసిపోయి వస్తావు కదా అని ఇవన్నీ తయారుచేసి ఉంచాను అని రాక్షసకన్య అన్నది అది సరే ఆ గదిలో బంధించబడిన వ్యక్తికి భోజనం పెట్టావా అని మహాబలి రాక్షసుడన్నాడు పెట్టాను నాన్న అతను మణిమేఖల అనే రాజకన్యను వెతుక్కుంటూ వచ్చాడట అప్పుడెప్పుడో నువ్వు తీసుకువచ్చిన రాకుమారే మణిమేఖల కాదు కదా అని రాక్షసకన్య అన్నది కాకపోవడమేమిటి ఆమె మణిమేఖల అని మహాబలి రాక్షసుడన్నాడు రాక్షసకన్య ఒక విషయాన్ని రాబట్టగలిగినందుకు సంతోషిస్తూ మణిమేఖల ఇప్పుడెక్కడుంది నాన్న అని ప్రశ్నించింది ఇక్కడే మన స్థావరంలో భూగృహం ఒకటున్నది అందులో ఉంది మణిమేఖల అని మహాబలి రాక్షసుడు అన్నాడు పాపం ఆమెకు ఆహారం ఎవరు పెడతారు నాన్న అని రాక్షస కన్య అన్నది రాతిబొమ్మకు ఆహారం దేనికమ్మా నేనామెను శిలాప్రతిమలాగా మార్చేశాను అని మహాబలి రాక్షసుడన్నాడు అలాగా మరి ఆమెకు పౌర్ణమిలోగా అసలు రూపు రాదా ఆమె తిరిగి మనిషిగా మారాలంటే ఏ మంత్రం ప్రయోగిస్తావు నాన్న ఆ మంత్రం నాకు ఉపదేశించవా ఏమీ తోచనప్పుడు మణిమేఖలను మనిషిని చేసి ఆమెతో సరదాగా కబుర్లు చెప్పుకుంటాను అని రాక్షస కన్యా అన్నది అది వింటూనే మహాబలి రాక్షసుడు విచారంగా ముఖం పెట్టి ఆ మాత్రం శక్తుంటే ఇకనేం తల్లి శక్తి లేదు మనుషుల్ని రాళ్లుగా మార్చగలనే కాని తిరిగి మనుషులుగా మార్చే మంత్రం మాత్రం నాకు తెలియదు అని మహాబలి రాక్షసుడన్నాడు అయితే మణిమేఖలను పౌర్ణమి నాడు మనిషిగా ఎలా మారుస్తావు అని రాక్షస కన్య అన్నది రాక్షసుడు భారంగా నిట్టూర్చి కంకాళ్ళ ద్వీపంలో అంకాలమ్మ అనే ఒక మాంత్రికురాలున్నది అది నాకు చిన్ననాటి స్నేహితురాలు దానికి ఎన్నో మహిమలు మంత్రాలు తెలుసు అవసరమైనప్పుడు దాన్ని ఇక్కడికి తీసుకువస్తాను రాతి బొమ్మల్ని మనుషులుగా మార్చి తిరిగి వెళ్ళిపోతుంది అంతే తప్ప ఆ మంత్రాల్ని బోధించమని ఎన్నిసార్లు అడిగినా అది ససేమిరా చెప్పనన్నది అని మహాబలి రాక్షసుడు అన్నాడు ఆ తర్వాత రాక్షస కన్య వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది అయ్యో అదేమిటి తల్లి ఎందుకు ఏడుస్తున్నావ్ అని రాక్షసుడు కూతుర్ని అడిగాడు రాక్షసకన్య కన్నీళ్లు తుడుచుకుంటూ మరేం లేదు నాన్న ఇవాళ ఉదయం ఎవరో దివ్యపురుషులు ఆకాశ మార్గాన వెళ్తూ రేపో మాపో దేవతలకు రాక్షసులకు యుద్ధం తప్పదు అని అన్నారు అప్పటి నుంచి నాకు గుండెల్లో గుబులుగా ఉన్నది ఒకవేళ యుద్ధమే గనక వస్తే నువ్వు యుద్ధానికి వెళ్తావు ఆ యుద్ధంలో దేవతలు నిన్ను చంపేస్తే నా గతేం కాను నాన్న నాకెవరు దిక్కు ఆ విషయం తలుచుకోగానే దుఃఖం పెళ్ళుబుకి వచ్చింది అని రాక్షస అన్నది ఆ మాటకు రాక్షసుడు మందిరం దద్దరిల్లేలా పెద్దగా వికటాటహాసం చేసి నా ప్రాణాలు పోవడం అంత తేలిక కాదమ్మా అలాంటి ప్రమాదాలు జరుగుతాయనే నా ప్రాణాలను ఓ పాములో భద్రపరిచి నా ముక్కు పుటాల్లో దాచుకున్నాను అని అన్నాడు రాక్షసకన్య ఆశ్చర్యపోతూ ఏంటి నీ ప్రాణాలు నీ శరీరంలో కంటే ముక్కులో ఉన్న నాగుపాములో భద్రంగా ఎలా ఉంటాయి అని రాక్షసకన్య అన్నది అక్కడే ఉంది కిటుకు ఆ నాగుపాము ప్రాణాలు భువనగిరి గుహలో ఉన్న ఓ సింహం మెదడులో భద్రపరిచాను ఆ సింహాన్ని ఎక్కడ కొట్టినా చావదు ఒకే ఒక్క దెబ్బకు దాని తల పచ్చడి చేస్తే నాగుపాము చచ్చిపోతుంది నాగుపాము చావగానే నేను చచ్చిపోతాను తెలిసిందా అదేమంత తేలికైన విషయం కాదు కాని ఇక నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ రాక్షసుడు అలాగే పడి గుర్రుపెట్టి నిద్రపోయాడు అది రాత్రి సమయం రాక్షస కన్య నెమ్మదిగా నడుచుకుంటూ విజయదత్తుడుంటున్న మందిరంలోకి వచ్చింది సుందరి తెలుసుకున్నావా అని విజయదత్తుడు అడిగాడు రాక్షస కన్య తను తెలుసుకున్న విషయాలన్నీ పూసగుచ్చినట్టు ఏకరువు పెట్టింది బ్రహ్మాండం నువ్వు నాకు తగిన భార్యవు మీ నాన్నను సంహరించిన తర్వాత నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటాను అని అన్నాడు రాక్షసకన్య ఎంతో మురిసిపోతూ రేపు ఉదయాన్నే మా నాన్న బయటికి వెళ్తాడు అతనలా వెళ్ళిన వెంటనే నిన్ను విడిపించి ఈ రహస్య స్థావరం బయటకు పంపిస్తాను నువ్వు భువనగిరి గుహకు వెళ్ళి ఆ సింహాన్ని వధించిరా అని అన్నది అలాగే అని విజయదత్తుడన్నాడు తెల్లవారగానే మహాబలి రాక్షసుడు లేచి విజయదత్తుడుంటున్న మందిరం దగ్గరకు వచ్చాడు అతడి వెంట రాక్షసకన్య వచ్చింది ఏమిటి నాన్న ఆదుర్తా పడుతున్నావు ఏం జరిగింది అంటూ రాక్షసకన్య ఆమె తండ్రిని అడిగింది రాక్షసుడు కూతురు వంక చూస్తూ మరేం లేదమ్మా నువ్వన్నట్టు దేవదానవులకు యుద్ధం ప్రారంభమైందట రాక్షసులకు రాజైన ప్రచండకేతు అర్ధరాత్రి గడిచిన తర్వాత దూతచేత నాకు కబురు పంపాడు నేను యుద్ధానికి వెళ్ళక తప్పదు అందుకే భయపడుతున్నాను అని రాక్షసుడన్నాడు రాక్షసకన్య నవ్వి అయినా నాన్న నీ ప్రాణాలు నీ దగ్గర లేవు కదా యుద్ధంలో నిన్నెవరూ ఏం చెయ్యలేరు మరి భయం దేనికి అని అన్నది అది కాదమ్మా పౌర్ణమి ఇంకా ఐదారు రోజుల్లోనే ఉందా రాజకన్యను రాజకుమారుణ్ణి సంపాదించానా మరి ఈలోగా యుద్ధం రానే వచ్చింది ప్రభువాజ్ఞను ఉల్లంఘించడం బావుండదు వెళ్తే తిరిగి ఎప్పుడు వస్తానో తెలియదు అందుకని ఈ రాకుమారుణ్ణి రాతిబొమ్మగా చేసి మరీ వెళ్తాను అని రాక్షసుడు అన్నాడు అది వింటూనే రాక్షసకన్య అదిరిపడి నాన్న నాన్న ఆ పని మాత్రం చెయ్యకు ఇక్కడ నువ్వు నేను ఈ రాకుమారుడు తప్ప ఎవరూ లేరు నువ్వెలాగో యుద్ధానికి వెళ్తావు ఈ రాకుమారుణ్ణి రాతిబొమ్మగా మారుస్తే నేనిక ఎవరితో కబుర్లు చెప్పుకోను అందుచేత ఇతన్ని ఇలాగే ఉంచు అని అన్నది రాక్షసుడు బాగా ఆలోచించి ఈ రాకుమారుణ్ణి రాతిబొమ్మగా మార్చను కాని ఓ పని చేస్తాను నువ్వు అసలే చిన్నపిల్లవి మనుషులు బహు తెలివిగలవారు నిన్ను మోసం చేసి వీడు తప్పించుకుపోవచ్చు అలా చేయకుండా కట్టుదిట్టం చేస్తాను అని అంటూ రాక్షసుడు ఏవో మంత్రాలు చదివాడు రాక్షసుడు అలా మంత్రాలు చదవగానే విజయదత్తుడి చుట్టూ మాయాజాలం ఒకటి అల్లిబిల్లిగా అల్లుకుపోయింది నేను వచ్చే వరకు రాకుమారుడు అలాగే ఉంటాడు నువ్వు మాట్లాడితే మాట్లాడతాడు వీడికి ఆకలిదప్పులుండవు ఎదుగు బదుగు ఉండదు నేను త్వరలోనే వచ్చేస్తాను అంటూ రాక్షసుడు సుడిగాలిలా మారి ఆకాశం మీదకి లేచాడు రాక్షస కన్య హతాసురాలై అక్కడే కుప్పల కూలబడిపోయింది ఇంకా ఉంది